శ్రోతలందరికీ శ్రీశ్రవణం ఛానల్కి మరొకసారి స్వాగతం. భాగవత కథలు దశమ స్కందంలో ఉన్నాం మనం. నిన్న మనం శిశుపాలుడి వధ చెప్పుకొని సుయోధనుని పరాభవం గురించి చెప్పుకున్న తర్వాత సాల్వుడు ఏ విధంగా శివుడి గురించి తపస్సు చేశాడు, ఏ విధంగా యుద్ధానికి బయలుదేరి వచ్చాడు, ప్రద్యుమ్నుడితోటి ఏ విధంగా పోరు సాగిస్తున్నాడు అన్నది చెప్పుకుంటూ అందులో భాగంగా ప్రద్యుమ్నుడికి దెబ్బ తగలడంతో సారథి రథాన్ని పక్కకి మళ్లించాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు రథసారథిని కోపడ్డాడు అన్న విషయం తెలుసుకున్నాం. అయితే ఆ రథసారథి అతనికి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నా ధర్మాల్లో మిమ్మల్ని మూర్చిపోయి ఉన్నప్పుడు పక్కకి తీసుకువెళ్ళడం కూడా ఒక ధర్మం అని చెప్పగా దానికి మన ప్రద్యుమ్నుడు ఈరోజు సమాధానంగా ఏం చెప్తున్నాడో విందాం. సారథి తనని యుద్ధరంగం నుండి అవతలకు తీసుకొచ్చిన తర్వాత సారథి మాటలను ఆమోదించిన ప్రద్యుమ్నుడు స్నానం చేసి విశ్రాంతి తీసుకుని మరల కవచాన్ని ధనస్సును ధరించి యుద్ధరంగానికి వచ్చాడు. తన్ని ఆ మంత్రి దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పి సారథికి ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు జూమానునిని 8 బాణాలతోటి కొట్టాడు. 4 బాణాలతోటి జూమానుని రథానికి కట్టిన గుర్రాలను, 1 బాణంతోటి సారథిని, 2 బాణాలతోటి విల్లు విరక్కొట్టాడు. 1 బాణంతోటి పతాకాన్ని కూల్చాడు. 1 బాణాన్ని జూమానుని మెడకి గురిపెట్టి కొట్టాడు. అదే సమయంలో యాదవ వీరులైన సాంబుడు, సాత్యకి, గదుడు మొదలగు వారు సాల్వుని సేనాలను ఊచుకోతకు వస్తున్నారు. ఈ ప్రకారంగా సాల్వునికి ప్రద్యుమ్నునికి 27 రోజులు ఘోర యుద్ధం జరిగింది. ఇక్కడ ఇలా జరుగుతుంటే అక్కడ హస్తినాపురంలో రాజసూయ యాగం ముగిసిన తర్వాత అందరి అనుమతి తీసుకుని కృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు కదా. దారిలో ఇలా అనుకుంటున్నాడు, నేను బలరాముడు ద్వారకల్లో లేకుండా ఉండడం చూసి శిశుపాలుడు అతని మిత్రరాజులు ద్వారక మీదకి దండెత్తే అవకాశం ఉంది, అసలు ఈ పాటికే దండెత్తి ఉంటారేమో అని తనలో తానే అనుకుంటూ ద్వారకకు చేరుకున్నట్ట. ద్వారకకు రాగానే సాలుని దండయాత్ర గురించి, యాదవ వీరులు సాలునితో యుద్ధం చేయడం గురించి తెలుసుకున్నాడు. ద్వారకకు రక్షణగా బలరాముడిని నియమించాడు. తాను రథం మీద వెంటనే యుద్ధానికి బయలుదేరాడు. కృష్ణుడు యుద్ధభూమిలో ప్రవేశించగానే సాలుని సేనలకు గరుడ ధ్వజం కనబడింది. అది చూసిన సాలువుడు కసిగా ప్రద్యుమ్నుని మీదకి శక్తి అనే ఆయుధాన్ని విసిరాడు. కృష్ణుడు అది చూసి తన బాణాలతో ఆ శక్తిని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. తరువాత కృష్ణుడు 16 బాణాలతోటి సాలుని చిత కొట్టాడు. కృష్ణుడు తన బాణవర్షంతో సౌరభవుని ముంచెత్తాడు. సాలుడికి మండిపోయింది. ఒకే ఒక బాణంతో కృష్ణుడు భుజాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు కృష్ణుడి చేతిలోని ధనస్సు కింద పడింది. అది చూసిన సాలుడు కృష్ణుని జయించాలని సింహనాదం చేశాడు. కృష్ణుడు చూసి ఇలా అన్నాడు, కృష్ణ, నీవు నా ఎదుట నా మిత్రుడు శిశుపాలుని కాబోయే భార్యను అపహరించావు. రాజసూయ యాగంలో ఏకంగా శిశుపాలుడినే చంపావు. ఇప్పుడు నిన్ను నేను చంపుతాను, కాచుకో అన్నాడు సాలుడు. అప్పుడు కృష్ణుడు కూడా నవ్వుతూ, రాకుమారా, అనవసరంగా నిన్ను నువ్వు పొగుడుకోవద్దు. చేతనైతే పనిచేయి, మృత్యు నీ దగ్గరగా ఉంది. అది తెలుసుకో, వీరుడైన వాడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు గాని గొప్పలు పోడు అని అన్నాడు. తర్వాత కృష్ణుడు మరొక విల్లు తీసుకుని సాల్వుని భుజాల మీద, గుండెల మీద కొట్టాడు. సాలుడు రక్తం కక్కుకుంటూ కింద పడ్డాడు. అంతలో తన మాయాజాలంతో మాయమయ్యాడు. ఇంతలో ఒక పురుషుడు కృష్ణుని వద్దకు వచ్చాడు. కృష్ణుని చూసి ఇలా అన్నాడు, దేవా, నేను దేవకీదేవి వద్ద నుండి వస్తున్నాను, ఘోరం జరిగిపోయింది. సాలుడు మీ తండ్రి వసుదేవుని పశువును కట్టినట్టుగా కట్టి లాక్కుపోయాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు మనసు చెలించింది. కానీ అంతలోనే అనుమానం వచ్చింది. ద్వారకకు రక్షణగా బలరాముడు ఉన్నాడు కదా, సాలుడు అజేయుడైన బలరాముణ్ణి కూడా జయించి మా తండ్రి వసుదేవుని తీసుకుపోయాడా? బలరాముని బలం ముందు సాలుని బలం ఎందుకు కొరకాదు? కానీ విధి అనుకూలించినప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉందని తనలో తాను అనుకుంటూ ఉండగా యుద్ధరంగంలో సాలుడు వసుదేవుని పట్టుకొచ్చి ఇలా అన్నాడు, కృష్ణ, ఈయనెవరో తెలుసా? నీకు జన్మనిచ్చిన నీ తండ్రి. నేను వెళ్ళి బందీగా తీసుకొచ్చాను. నీ కళ్ళ ఎదుటే వీడిని నరుకుతాను, ఏం చేస్తావో చేసుకొని గట్టిగా అరిచాట. వెంటనే తన ఖడ్గంతో వసుదేవుని తల నరికేశాడు. వసుదేవుని తల కింద పడిపోయింది. సాలుడు సౌభరం ఎక్కి ఎగిరిపోయాడు. కృష్ణుడికి ఒక్కసారిగా పితృప్రేమ ఆవరించింది. మోహంలో పడిపోయాడు. నిజంగానే తన తండ్రిని సాలుడు చంపాడు అనే భ్రమలో మునిగిపోయాడు. ఇదంతా క్షణకాలం. వెంటనే తేరుకున్నాడు. తన ఆలోచనలకు పదును పెట్టాడు. తన చేతితో చావు దెబ్బతిన్న ఈ సాలునికి ఇంత బలం ధైర్యం ఎలా వచ్చాయి? ఇది నిజం కాదు, ఇదంతా మాయా కల్పితం. ఇంతకు ముందు వచ్చిన దూత ఎక్కడ అని వెతికాడు, వాడు కనబడలే. సాలుడు నరికిన తన తండ్రి తల కానీ ముండెం కానీ కనబడలేదన్నమాట. ఇదంతా సాలుడు మాయా అని రూఢి చేసుకున్నాడు. కృష్ణుడు తలపైకెత్తి చూశాడు. సౌభరంలో ఆకాశంలో తిరుగుతున్న సాలుడిని చూశాడు. ఇంక ఊరుకుంటే లాభం లేదని, వాణ్ణి చంపేయాల్సిందే అని అనుకున్నట్ట. అక్కడ ఒక చిన్న వివరణ, వసుదేవుని వృత్తాంతం అంతా మా తండ్రి గారు రాసిన భాగవతంలో లేదు, తరువాత కాలంలో ఉన్న ఋషులు చేసిన కల్పన,
మాయకు అధిపతి అయిన కృష్ణుడికి మాయ కమ్మడం అసాధారణం కదా. కాబట్టి ఇది ఋషుల కల్పన అని తెలుస్తోంది. కాబట్టి దూత రాకముందు నుండి వివరిస్తాను అంటూ పరీక్షిత్ మహారాజుకి సుఖదేవుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఒక బల్లెం తీసుకున్నాడు. సాల్వుని భుజానికి గురిపెట్టి విసిరాడు. ఆ బల్లెం అమిత వేగంతో వెళ్లి సాల్వుని భుజం నరికింది. గదతో సహా సాల్వుడి భుజం తెగి భూమి మీద పడిపోయింది. ఇప్పుడు కృష్ణుడు తన చక్రాయుధం ధరించి సాల్వుణ్ణి తల నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు తన చక్రాయుధాన్ని గిరగిరా తిప్పి సాల్వుని కంఠానికి గురిపెట్టి విసిరాడనమాట. చక్రాయుధం అమిత వేగంతో వెళ్లి సాల్వుని కంఠాన్ని ఛేదించింది. సాల్వుణ్ణి తల తెగి నేల మీద పడిందనమాట. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. సాల్వుణ్ణి మరణం చూసిన సాల్వుని సేనలంతా ఆహాకారాలు చేశాయి. ఈ సాల్వుని మరణాన్ని చూసిన దంతవ్రక్తుడు కోపంతో ఊగిపోయాడు. కృష్ణుణ్ణి చంపి తన మిత్రుడు సాల్వునికి రక్తతర్పణ విడవాలనుకున్నాడు. కృష్ణుని మరణమే తన మిత్రునికి అంత్యక్రియలు చేయడం లాంటిదని నిశ్చయించుకుని తన గదం తీసుకుని కృష్ణుడికి ఎదురుగా వెళ్ళాడన్నమాట. ఆ విధంగా దంతవ్రక్తుడు గదం తీసుకుని కృష్ణుడి మీదకి దూసుకొచ్చాడు. కృష్ణుడు కూడా తన గదను తీసుకుని రథం మీద నుండి దంతవ్రక్తునికి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు కరుష దేశాధిపతి అయిన ఈ దంతవ్రక్తుడు కృష్ణుడితోటి ఇలా అన్నాడనమాట. కృష్ణ, ఈనాడు నువ్వు నా కంటపడ్డావు, నాకు ఎదురు నిలిచావు. నువ్వు నా మేనమామ కుమారుడు అయిన నా మిత్రుడు సాలుణ్ణి చంపావు కాబట్టి ఈ గద తీసుకొని నీ ఎదురుగా నిలిచాను. నువ్వు చావక తప్పదు, ఈ గదతో నిన్ను సంహరిస్తాను, కాచుకో అన్నట్ట. ఆ మాటలు విన్న కృష్ణుడు నవ్వి, తెలివి తక్కువవాడ, నీవు నన్ను చంపి నీ మిత్రుని రుణం తీర్చుకోవాలనుకుంటున్నావు. నేను దుర్మార్గుడైన నిన్ను చంపి పరలోకంలో ఉన్న నా బంధువుల ఆత్మకు శాంతి కలిగించాలని అనుకుంటున్నాను అని అన్నట్ట. ఆ మాటలు విన్న దంతవ్రక్తుడు తన గదతోటి కృష్ణుడిని తల మీద బలంగా మోదట. కృష్ణుడు ఆ దెబ్బను తప్పించుకుని తన గదతోటి దంతవ్రక్తుని గుండెల మీద బలంగా కొట్టాడు. దంతవ్రక్తుడు ఆ దెబ్బను తట్టుకోలేకపోయాడు. రక్తం కక్కుకుంటూ నేల మీద పడిపోయాడు. దంతవ్రక్తుని ప్రాణాలు గాల్లో కలిసిపోయి విచిత్రంగా దంతవ్రక్తుని శరీరం నుంచి ఒక వింత కాంతి బయటకు వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. తన సోదరుని మరణాన్ని కళ్ళారా చూసిన దంతవ్రక్తుడు సోదరు విదూరధుడు కోపంతో రగిలిపాడు. పెద్ద ఖడ్గము డాలు ధరించి కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. కృష్ణుడు కూడా ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకుని తన ఎదురుగా వస్తున్న విదూరధుని కంఠాన్ని అవలీలగా నరికేశాడు. ఈ ప్రకారంగా సాలుడు, దంతవ్రక్తుడు, విదూరధుడు మరణించారనమాట. యాదవులు హర్షధ్వానాలు చేశారు. శత్రుసేనలు పారిపోయారు. విజయోత్సాహంతో కృష్ణుడు యాదవ వీరులతో ద్వారకలోకి ప్రవేశించారు. ఇది ఇలా ఉండగా హస్తినాపురంలో మాయాద్యుద్ధము, పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు జరిగిపోయాయి. కౌరవ పాండవుల యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేని బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. బలరాముడు తన వెంట బ్రాహ్మణులు రాగా తీర్థయాత్రలు చేస్తున్నారు. ముందు ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు, పితృలకు, ఋషులకు, గురువులకు తర్పణాలు ఇచ్చాడు. తర్వాత సరస్వతీ నదీ తీరంలో స్నానం చేశాడు. తరువాత పృథూదకము, బిందు సరోవరము, చిత్రకూపము, సుదర్శనము, విశాల, బ్రహ్మతీర్థము, చక్రతీర్థము, గంగా, యమున మొదలగు తీర్థాల్లో స్నానాన్ని చేసి తర్పణాలు పెట్టాడు. తర్వాత బలరాముడు నైమిసారణ్యానికి వెళ్ళాడు. అక్కడ సత్రయాగం చేస్తున్న ఋషులు బలరాముడిని సాదరంగా ఆహ్వానించి అర్చించారు. అక్కడ బలరాముడు వ్యాసుడి శిష్యుడైన రోమహర్షుడిని చూశాడు. బలరాముడిని చూసి రోమహర్షుడు తన ఆసనం నుండి లేవలేదుట. బలరాముడికి అభివాదం చేయలేదు. అది చూసి ఆయన కోపంతో మండిపెట్టాడు. తనకంటే హీనమైన కులంలో పుట్టినవాడు నాకు నమస్కారం పెట్టకపోవడమా? బలరాముడి కోపానికి అది కారణమైపోయింది. రోమహర్షుడికి తాను వ్యాసుడి శిష్యుడని, తనకు సకల శాస్త్రాలు తెలుసునని గర్వం. ఇన్ని చదివినా ఇతనికి వినయము, జితేంద్రియత్వము అలవాటు పడలేదు. ఇతని పాండిత్యం అంతా వ్యర్థం. ఇతడు అధ్యయనం చేసిన శాస్త్రంలో ఇతనికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇతని శాస్త్రాధ్యయనం ఇతను పొట్టపోసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఇటువంటి కపట పండితులను చంపడానికి నేను పుట్టాను. సాధారణంగా పాపాలు చేసేవారి కంటే వీరే సమాజానికి ప్రమాదకారులు. ఆ కారణం చేత పెద్దల పట్ల ఏమాత్రం గౌరవం లేని రోమహర్షుడు వధింపదగ్గవాడు అని అనుకున్నట్ట బలరాముడు. వెంటనే బలరాముడు తన చేతిలో ఉన్న దర్భల మొనాలతోటి రోమహర్షుణ్ణి చంపేశాడు. రోమహర్షుని మరణం చూసిన ఋషులు, మునులు ఆహాకారాలు చేశారు. బలరాముడితోటి ఇలా అన్నారు, బలరామా, నువ్వు చాలా తప్పు చేసావు. సత్రయాగ సందర్భంలో ఈయనను మేము మా బ్రహ్మగా స్వీకరించాం. ఆయనకు బ్రహ్మ ఆసనం ఇచ్చి గౌరవించాం.
పురాణాలను వ్యాఖ్యానించడం వల్ల ఆయనకు శ్రమ కలగకుండా ఆయనకు తగిన బలాన్ని సమకూర్చాం. ఇవన్నీ తెలియకుండా నిన్ను చూసి లేచి నీకు నమస్కారం చేయలేదన్న నెపంతో ఆయన్ని చంపి బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టావు. నీవు కారణజన్ముడువయ్యా, అన్నిటికీ అతీతుడివి, యోగీశ్వరుడివి. నీకు బ్రహ్మహత్య పాతకం అంటదని మాకు తెలుసు, కానీ మీ వంటి వారు ఆచరించి చూపిస్తేనే కదా లోకులు కూడా ఆచరించేది. మీరే ఆచరించకపోతే లోకులకు కూడా ధర్మాచరణ రాదు. ఏ కారణంగా నువ్వు ఈ బ్రహ్మహత్య పాతకాన్ని చేసావో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు బలరాముడు కూడా మునుల మాటలు విన్నాడు. లోకం కోసమైనా నేను బ్రహ్మహత్య పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, కానీ దాన్ని ఎలా చేయాలో, ఎటువంటి నియమాలతో చేయాలో నాకు చెప్పండి. నా యోగమాయా బలంతో రోమహర్షునికి కావలసినవన్నీ ఇస్తాను అని అన్నట. బలరామదేవ, మేము నీకు చెప్పదగ్గ వారం కాదు. నీ అస్త్రశస్త్రము, నీ వీరత్వము, వీని మరణము, మేము పలికిన వాక్కులు ఏం చేస్తే సత్యాలవుతాయో ఆ పని చేయి అని అన్నాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు, ఋషులారా, తండ్రి తన కుమారుని రూపంలో మరలా జన్మిస్తాడు అని అంటారు. ఆ కారణం చేత రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవసుడికి తన తండ్రికి ఉన్న శక్తులు, శాస్త్ర పరిజ్ఞానం అన్నీ సంక్రమిస్తాయి. ఈ రోజు నుండి ఉగ్రశ్రవసుడు తన తండ్రి స్థానాన్ని పొందుతాడు. మీరు రోమహర్షునికి ప్రసాదించిన ఆయుషు, బలం అన్నీ ఆ ఉగ్రశ్రవసునికి ఇవ్వండి, అవి ఆయనకు సిద్ధిస్తాయి. ఓ మహామునులారా, ఇంకా మీకు ఏం కావాలో అడగండి, తర్వాత నాకు ఈ బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కలిగించండి. ఈ విషయంలో నాకు ఏమీ తెలియదు, దీనికి తగిన ఉపాయం ఆలోచించండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారట, బలరామదేవ, ఇల్వలుడు అనే రాక్షసుడు ఉండేవాడు, వాని కుమారుడు బల్వలుడు. వాడు మేము చేసిన యజ్ఞయాగాదులను పాడు చేస్తున్నారు. వాణ్ణి చంపి మాకు మేలు కలుగజేయి, అదే నువ్వు మాకు చేసే ఉపకారం. తరువాత నువ్వు తీర్థాలన్నీ తిరుగు, 12 నెలలు కృత్యవ్రతం చేస్తూ తీర్థాల్లో స్నానాలు చేస్తే నీ బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందుతావు అని చెప్పారట అక్కడ ఋషులు మునులు అందరూ కూడా. ఈ రకంగా బలరాముడు తెలియకుండా ఒక బ్రహ్మహత్య పాతకాన్ని చేశాడనమాట. ఋషుల కోరిక మేరకు బల్వలుని చంపడానికి బలరాముడు సిద్ధంగా ఉన్నాడు. నైమిసారణ్యంలో సత్రయాగం జరుగుతూ ఉంది. మునులు యాగం చేస్తూ ఉండగా బల్వలుడు ఎటువైపు నుండి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు బలరాముడు. ఇంతలో యజ్ఞకుండాన్ని నాశనం చేయడానికి వాడు రానే వచ్చాడు. బలరాముడు అటుగా వెళ్ళాడు. బల్వలుడు ఒక సూరను ధరించి బలరాముడిని ఎదుర్కొన్నాడు. బల్వలుడు నల్లగా పెద్ద కొండ మాదిరిగా ఉన్నాడు. కోరలతో భయంకరంగా ఉన్నాడు. తన మీద ముసలాయుధాన్ని తీసుకుని వస్తున్న బలరాముడిని చూసి ఆయన పైనకి ఎగిరాడు. ఎగిరి కిందకు దూకుతుంటే సరిగ్గా బల్వలుడి తల బలరాముడికి అందుబాటులోకి వచ్చింది. ఆలస్యం చేయకుండా తన ముసలంతో వాడి తల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకి వాడి తల రెండుగా చీలిపోయింది. వాడు రక్తం కక్కుకుంటూ కింద పడి మరణించాడు. అది చూసిన ఋషులు మునులు బలరాముణ్ణి స్తుతించారు. ఋషులు దివ్యమైన వైజయంతి మాలను, దివ్య వస్త్రాలను, ఆభరణాలను బలరామునికి కానుగ్గా ఇచ్చారు. తర్వాత బలరాముడు మునులు అనుమతి తీసుకుని గంగానదికి వెళ్ళాడు. గంగలో స్నానం చేసి తర్వాత సరయూ నది పుట్టిన స్థలానికి వెళ్ళాడనమాట. సరయూ నదిలో కూడా స్నానం చేసి అక్కడి నుండి త్రివేణి సంగమైన ప్రయాగ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ పితృలకు తర్పణాలు విడిచాడు. తరువాత పులహాశ్రమానికి వెళ్ళాడు. పులహ ఆశ్రమం దర్శించిన తర్వాత బలరాముడు వరుసగా గోమతి, గండకి, విపాస, సోణ నదుల్లో పుణ్యస్నానాలు చేశాడు. గయకు పోయి అక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేశాడు. తర్వాత గంగానది సాగరం కలిసే చోటుకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానం కూడా చేశాడు. అక్కడ నుండి మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళాడు. అక్కడ పరశురాముడి దర్శనాన్ని చేసుకున్నాడు. తర్వాత సప్త గోదావరులు, వేణి, పంప, భీమరథ మొదలగు తీర్థాల్లో స్నానం చేశాడు. తర్వాత శ్రీపర్వతం, అంటే మనం శ్రీశైలం అని అనుకోవచ్చు, వెళ్ళి అక్కడ మహాశివుణ్ణి దర్శించాడు. తర్వాత బలరాముడు ద్రవిడ దేశంలో అడుగుపెట్టాడు. వెంకటాచల క్షేత్రాన్ని దర్శించాడు. కామకోష్ణి, కాంచీపురాన్ని కూడా దర్శించాడు. కావేరీ నదిలో స్నానం చేశాడు. శ్రీరంగం అనే పవిత్ర క్షేత్రాన్ని దర్శించాడు. తర్వాత ఋషభ పర్వతాన్ని సందర్శించాడు. తర్వాత రాముడు నిర్మించిన సేతుబంధనాన్ని దర్శించాడు. సేతుబంధనం దగ్గర బలరాముడు బ్రాహ్మణులకు 10,000 గోవులు దానం చేశాడు. అక్కడి నుండి బలరాముడు కృతమాల, తామ్రపర్ణి, కులాచలము, మలయ పర్వతం అనే ప్రదేశాలు దర్శించాడు. మలయ పర్వతం వద్ద తపస్సు చేసుకుంటూ అగస్త మహాముని దర్శించాడు. ఆయన ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. తర్వాత దక్షిణ సముద్ర కోసాన ఉన్న కన్యా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన దుర్గాదేవి దర్శించాడు అనమాట, కన్యాకుమారిని. ఇంతలో ఫాల్గుణ మాసం వచ్చింది. ఫాల్గుణమున
విష్ణువుకు ప్రీతి పాత్రమైంది. ఆ పాల్గొన మాసంలో బలరాముడు విష్ణువుకు నివాసమైన అనంతపురానికి పోయి అక్కడ ఉన్న తీర్థాల్లో స్నానం చేసి అక్కడ 10,000 ఆవులను దానం చేశాడు. బలరాముడు అక్కడి నుండి కేరళకు వెళ్ళాడు. శివుని క్షేత్రమైన గోకర్ణాన్ని దర్శించాడు. దుర్గాదేవిని దర్శించాడు. అక్కడి నుండి సూర్పారకము అనే క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడి నుండి తాపి, వయోష్ణి, నిర్వింజ నదుల్లో స్నానాలు చేశాడట. అక్కడి నుండి దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న రేవానదిలోను, మనుతీర్థంలోనూ స్నానం చేసి అక్కడి నుండి తాను ఎక్కడ తీర్థయాత్రలు మొదలుపెట్టాడో ఆ ప్రవాస తీర్థానికి చేరుకున్నాడు. ఆ సమయానికల్లా ఈయన ఇవన్నీ తిరిగే సమయానికి కురుక్షేత్ర యుద్ధం కాస్త పూర్తయిపోయింది. భీముడు సుయోధనుడు గదా యుద్ధం చేసుకోబోతున్నారని తెలిసింది. ఆ టైంలో లాస్ట్లో ఉన్నారనమాట. వెంటనే బలరాముడు వారి మధ్య యుద్ధం ఆపడానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు. బలరాముణ్ణి చూసిన ధర్మరాజు, నకుల సహదేవులు, కృష్ణార్జునులు ఆయన సాదరంగా ఆహ్వానించారు. లోపల మాత్రం ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఏం చెప్తాడో ఏమిటో అని గుసగుసలాడుకున్నారు. కానీ పైకి మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్ట. అప్పుడు బలరాముడు గదాయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న భీమ సుయోధనను చూసి ఇలా అన్నాడు. సుయోధన, భీమసేన, మీ ఇద్దరు సామాన్యులు కారు, సమానమైన బలం కలవారు. భీముడు దేహబలంలో గొప్పవాడైతే సుయోధనుడు గదాయుద్ధంలో నైపుణ్యం కలవాడు. మీరు ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఫలితం సమంగా ఉంటుంది. ఎవరూ గెలవరు, ఎవరూ ఓడరు. కాబట్టి మీరు యుద్ధం చేసుకోవడం వృధా. వృధా అయిన పనులు చేయడం వ్యర్థం. అందుచేత ఈ యుద్ధం మానండి, సంధి చేసుకోండి. ఇప్పటి వరకు జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ఇప్పటికైనా అందరూ క్షేమంగా ఉండండి అని అన్నట్ట. కానీ అప్పటికే జరగాల్సిన పని జరిగిపోయింది. భీమ సుయోధనులు అనవలసిన మాటలు అన్నీ అనుకున్నారు. ఒకరు చేసిన దురాగతాలు మరొకరు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు కోపంతో రగిలిపోతున్నారు. అందుకని బలరాముని శాంతి వచనాలు వారికి తలకెక్కలేదు. మీ కర్మ మీరు అనుభవించండి, విధి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది, నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాట బలరాముడు. బలరాముడు ద్వారకకు చేరుకున్నాడు. ఉగ్రసేన మహారాజును కలిసి ఆయనకు, తన బంధువులకు తన యాత్రా విశేషాలని వివరించాడు. బలరాముడు తరువాత మరలా నైమిసారణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఋషులు బలరాముడి చేత యజ్ఞాన్ని చేయించాడు. బలరాముడు తనకు తెలిసిన ఆత్మజ్ఞాన తత్వాన్ని అక్కడున్న ఋషులకు ఉపదేశించాడు. ఈ అనంత విశ్వం నిండా పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మలోనే అనంత విశ్వం దాగి ఉంది అన్న సత్యాన్ని అందరికీ రకరకాలుగా వివరించి చెప్పాట. ఆ యజ్ఞం అనంతరం బలరాముడు అవభృద్ధ స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాడు. ఓ పరీక్షిత మహారాజా, బలరాముని చరిత్రలు ఇంకా అనేకం ఉన్నాయి. బలరామ చరిత్రలను ఉదయం పూట స్మరిస్తే వారు శ్రీహరి కరుణకు పాత్రులవుతారు అంటూ బలరాముడి యొక్క యాత్రా విశేషాలను చెప్పాడనమాట సుఖమహర్షి పరీక్షిత్కి. ఇది కూడా మన భాగవతంలో ఒక కథ. రేపటి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.